ఫ్రెండ్స్ ఇవాల్ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ 100K 100% ఫ్రీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ ఆపర్చునిటీని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని కంపెనీ వాళ్ళు మీకు ఫ్రీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా మన తెలంగాణ నుంచే మీకు కంప్లీట్ గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు స్టాక్ ఏ అన్నమాట సో ఇంకా చాలా చాలా స్టాక్ అవైలబిలిటీ లో ఉంది ఒక్కొక్క బాక్స్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది కూడా స్టాక్ ఏ అన్నమాట హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాల చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ చాలా యూనిక్ బిజినెస్ ఈ బిజినెస్ కి చాలా చాలా తక్కువ పెట్టుబడి మహిళలు కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు అలాగే వృద్ధులు కావచ్చు ఎవరైనా కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి బిజినెస్ ని ఆపకుండా స్టార్ట్ అనేది చేయవచ్చు లేదు మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే చాలా పెద్ద కంపెనీ మన హైదరాబాద్ లోనే లొకేట్ అయి ఉంది కంపెనీ వాళ్ళే మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మీరు సక్సెస్ అయ్యే వరకు పూర్తి గైడెన్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ముఖ్యంగా ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ నెలంతా కష్టపడి పనిచేసినా కానీ వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ బిజినెస్ లో పర్ డే మీరు మినిమం ఇన్కమ్ 10,000 రూపీస్ అనేది చూస్తారు అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీగా 3 లాక్ రూపీస్ ఇందులో ఎక్స్పెన్సెస్ పొంగా సుమారుగా మినిమం తీసుకున్నా కానీ 1,50,000 రూపీస్ అనేది ఇన్కమ్ ఉంటుంది సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి బిజినెస్ కి మనం పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత కంపెనీ ఏ విధంగా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అలాగే మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయో కంప్లీట్ గా కంపెనీకి సంబంధించిన వాళ్ళే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా సో ఫ్రెండ్స్ ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియా వైడ్ లో ఎక్కడైనా కానీ మీకు ఫ్రీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ప్రెజెంట్ నేను హైదరాబాద్ రావడం జరిగింది టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నాను సో కంప్లీట్ గా టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత అసలు బిజినెస్ ఏంటి కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని అడిగి మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము సో నమస్తే అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా నమస్తే అండి నమస్తే మనం వచ్చేసి టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సార్ మనది హైదరాబాద్ లో అల్వాల్ లో ఉంది సార్ మన ఆఫీస్ ఓవర్ అవర్ ఇండియాలో ఇస్తాం మనం టీ ఫ్రాంచైజ్ ఎక్కడైనా కానీ త్రూ అవుట్ ఇండియా వైడ్ లో ఎవరు కాల్ చేసినా కానీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం టీ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 లక్ష రూపాయలు ప్లస్ ట్యాక్సీ సార్ చాలా చాలా తక్కువ పెట్టుబడి ఫ్రెండ్స్ యాక్చువల్ గా అయితే ఇదే ఫ్రాంచైజీ మీరు బయట ఇతర కంపెనీల దగ్గర తీసుకోవాలి అనుకుంటే మినిమం అయితే 3 లాక్స్ రూపీస్ నుంచి 5 లాక్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కేవలం 1 లాక్ రూపీస్ తోనే అందులోనే ఈ 1 లాక్ రూపీస్ కి కూడా చాలా బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ 1 లాక్ రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే కంపెనీ తరఫున నుంచి ఏమేం బెనిఫిట్స్ అనేది ఉంటాయి కంపెనీ దగ్గర నుండి ప్రొవైడ్ చేసే ఐటమ్స్ కౌంటర్ టేబుల్ డీప్ ఫ్రీజర్ మైక్రో ఓవెన్ గ్యాస్ బర్నర్ స్టవ్ ఐస్ క్రషర్ హ్యాండ్ బ్లెండర్ ఇండక్షన్ స్టవ్ వెయింగ్ మిషన్ 2 బిగ్ ఫ్లాస్క్స్ బుల్లెట్ మిక్సర్ జార్ మెజర్మెంట్ స్పూన్స్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ బ్యాక్లైట్ బోర్డు స్టాండ్ బోర్డు ఫోమ్ బోర్డ్స్ డస్ట్బిన్ వాటర్ బాటిల్స్ సర్వీస్ ట్రేస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్ ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి ఎక్కడ స్టార్ట్ చేయాలి మనకు వచ్చేసి క్రౌడ్ ఏరియాస్ అంటే జనాలు రద్దీగా ఉండే ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో బస్ స్టాప్సే కానీ రైల్వే స్టేషన్స్
కాలేజెస్ హాస్పిటల్స్ మీ ఊర్లో మీకు ఎక్కడ రద్దీగా ఉండే ప్లేస్ ఏదన్నది మీకు తెలుస్తుంది మీరు చూస్ చేసుకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ లో మనం ప్రొవైడ్ చేస్తాం ఫ్రాంచైజ్ ఆఫ్ ని తీసుకొని స్టార్ట్ చేయాలంటే మినిమం ఇంత స్పేస్ అనేమన్నా ఉండాలి మనకు 100 స్క్వేర్ ఫీట్స్ అయితే సరిపోతుంది ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే పర్టిక్యులర్ గా వీళ్ళే స్టార్ట్ చేయాలి వీళ్ళే సూట్ అవుతారు లేకపోతే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అసలు ఎట్లాంటి వాళ్ళకి ఈ టీ బిజినెస్ ఆపర్చునిటీ అనేది సెట్ అవుతుంది మనది వచ్చేసి ఇద్దరు భార్యాభర్తలు గాని కలిసి చేసుకోవచ్చు ఇద్దరు స్నేహితులే గాని కలిసి చేసుకోవచ్చు ఒక్కరే గాని చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్ మెయిన్ సెంటర్ లో వాళ్ళకి బిజినెసెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రెజెంట్ అది డెవలప్డ్ లేదు అలాంటి వాళ్ళు కూడా మనం కంపెనీని చూస్ చేసుకోవచ్చు మన ఫ్రాంచైజీ ద్వారా వాళ్ళు ఇంకా లాభాల బాటలు కూడా పడవచ్చు సో ప్రెజెంట్ తక్కువ మార్జిన్స్ గనక ఉంటే మన టీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గనక తీసుకుంటే వాళ్ళు మంచి ఎర్నింగ్స్ అనేది పొందొచ్చు అంటారు కంపల్సరీ పొందొచ్చు పర్ డే మినిమం ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు పర్ డే వాళ్ళు మినిమం 8,000 నుండి 10,000 వరకు ఇంకా ఆపై ఎక్కువ కూడా చేసుకోవచ్చు సో అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీ గా 3 lakhs వరకు మనకి బిజినెస్ అనేది జరుగుతుంది బిజినెస్ అనేది 3 lakhs వరకు జరుగుతుంది వాళ్ళు 150,000 రూపాయలను కంపల్సరీ వాళ్ళు ఇంటికి తీసుకెళ్లొచ్చు 10 lakh రూపాయస్ ఇన్వెస్ట్ చేస్తే మనము కంపల్సరీ వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకు కంపెనీ తరపు నుండి కంపల్సరీ వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కంపల్సరీ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండి వాళ్ళు వర్క్ చేసుకున్నారు అనుకో నెల రోజులకి 3 lakh రూపాయలు మనకు కౌంటర్ అయింది అనుకోండి 150,000 రూపాయలు మీకు ఎక్స్పెన్సెస్ కి పోయినా కూడా 150,000 రూపాయలు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి తక్కువ పెట్టుబడితో మంత్లీ మీరు 1,50,000 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే ఎంత బెస్ట్ బిజినెస్ అనేది ఒకసారి ఆలోచించండి ఆల్రెడీ చాలా మంది మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడినా గానీ చాలా తక్కువ ఇన్కమ్ అనేది ఉంటుంది కానీ మీకు టీ ఓషియన్ కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ ఇద్దరే కష్టపడినా గానీ సుమారుగా 1,50,000 రూపీస్ ఎర్నింగ్స్ ఉంటాయి అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా గానీ భయం వేస్తుంది సో ఎందుకంటే ఒకనొక టైంలో బిజినెస్ ని స్టార్ట్ చేసిన వెంటనే లాక్డౌన్ పడిపోయింది కోవిడ్ కారణంగా అటువంటి టైంలో చాలా బిజినెసెస్ అనేది క్లోజ్ చేసేసారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అలా క్లోజ్ చేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయపడుతున్నారు ఇప్పుడు మనం న్యూగా ఈ టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేస్తే ఏ విధంగా సక్సెస్ అవుతారు ఇంకో విషయం చెప్పాలంటే చాలా టీ షాప్స్ ఆల్రెడీ ఉన్నాయి సో వాటికి మన టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి యూనిక్నెస్ ఏంటి అంటే వాళ్ళకంటే మనం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమిస్తున్నాము ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే సార్ ఇప్పుడు కోవిడ్ వచ్చి చాలా మంది ఏమైంది పరిస్థితి ఏందనేది అందరికి తెలుసు ఆర్థికంగా కానీ ఏ పరంగా కానీ చూసుకుంటే మనము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు వాళ్ళని బేస్ చేసుకున్నాం సార్ వాళ్ళని బేస్ చేసుకొని మనము టీ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి 1 lakh రూపీస్ కాన్సెప్ట్ తో వాళ్ళ గురించి మనం తీసుకురావడం జరిగింది అంటే 1 lakh రూపీస్ వాళ్ళు మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టాలనా అంటే గుడ్ విల్ గా ఎందుకు అసలు 1 lakh రూపీస్ పే చేయాలి వాళ్ళు 1 lakh రూపాయలు ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి రూపాయికి మన దగ్గరికి ప్రతి ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది సార్ అంటే మీరు 1 రూపాయి కూడా ఏం తీసుకోకూడదు ఫుల్ గా దానికి సంబంధించినటువంటి వాల్యుబుల్ థింగ్స్ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తాం మనం మార్కెట్ లో ఉన్నటువంటి మిగతా ఫ్రాంచైజ్ తో పోల్చుకుంటే అవి వచ్చేసి 3 lakh నుండి 7 lakh వరకు చార్జ్ చేస్తున్నారు మనది వచ్చేసి ఓన్లీ 1 lakh రూపీస్ మాత్రమే 1 lakh ప్లస్ ట్యాక్స్ చాలా తక్కువ పెట్టుబడి ఈ అవకాశం కూడా ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అంటే ప్రతి ఒక్కరు చేయాలి బిజినెస్ చేయాలి మళ్ళీ మనది వచ్చేసి విలేజెస్ కావచ్చు సిటీస్ కావచ్చు ఎక్కడైనా గానీ అందరికి అందుబాటులో ఉండే విధంగా మీరు రిలీజ్ చేశారు ప్రైస్ అనేది సో ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటటువంటి బిజినెస్ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజీ మాత్రమే అని నేను చెప్పగలను ఫ్రాంచైజీ తీసుకుంటే అసలు ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అంటే టీ కావచ్చు కాఫీ కావచ్చు మిల్క్ షేక్స్ కావచ్చు స్నాక్స్ కావచ్చు అసలు ఏమి ఉంటాయి మొట్టమొదటిగా టీలో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి టీలో మన దగ్గర 15 వేరియంట్స్ ఉన్నాయి సార్ టీ బ్లాక్ టీ షుగర్లెస్ కానీ ఇలాచే కానీ జింజరే కానీ ఇలా చూసుకుంటే మసాలే కానీ ఇలా చూసుకుంటే 15 రకాల వరకు వెరైటీస్ ఉన్నాయి సార్ అలాగే కాఫీస్లో సార్ కాఫీస్లో కూడా 4-5 వెరైటీస్ ఉన్నాయి సార్ సో ఇక మిల్క్ షేక్స్ పరంగా మిల్క్ షేక్స్లో కూడా మనకు బటర్ స్కాచే కానీ వెనీలే కానీ రోజ్ మిల్కే కానీ ఇలా చూసుకుంటే మన దగ్గర అవి కూడా సుమారుగా 10 వరకు ఉన్నాయి సార్ సార్ లస్సీస్లో
లస్సీస్లో కూడా సార్ 10 రకాల వెరైటీస్ ఉన్నాయి. సో ఇక స్నాక్స్ పరంగా చూసుకుంటే ఏమేమి స్నాక్స్ ఉంటాయి? స్నాక్స్ పరంగా చూసుకుంటే మన దగ్గర పిజ్జా ఉంది, బర్గర్ ఉంది, ఫ్రాంకీ, కేఎఫ్సి కూడా ఉంది సార్. ఓకే, కేఎఫ్సి అంటే సార్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. టీ మాస్టర్స్ అవసరమా అంటే టీ మాస్టర్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది కదా, సో మీరు ఎట్లాగా ఫార్ములాస్ అన్నీ కూడా నేర్పిస్తారా? మన కాన్సెప్ట్ వచ్చేసి టీ మాస్టర్ లేని కాన్సెప్ట్ సార్ మనది. ఓకే, మా వాళ్ళకి కంపల్సరీ హైదరాబాద్లో మేము దగ్గర ఉండి వాళ్ళకి కంపల్సరీ మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. రైట్. సో ఫ్రెండ్స్, మీరు ఇక బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టీని ఎలా మిక్స్ చేయాలి అనేది అవసరం లేదు, కంప్లీట్గా కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. టీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో నేనే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటాను. ఓకే. సో నాకు బాగా సర్కిల్ ఉంది. ఓకే. నేను ఫ్రాంచైజీని అపాయింట్ చేయించగలను. సో అట్లాంటి వాళ్ళకి మాస్టర్ ఫ్రాంచైజీ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా? మనం డిస్ట్రిక్ట్ వైజ్గా మాస్టర్ ఫ్రాంచైజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే. సో దానికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకుంటే? బెనిఫిట్స్ కంపల్సరీ ఉంటాయి సార్. మీకు ఏ విధమైన మీకు వివరాలు కావాలనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, మీకు ప్రతి ఒక్క విషయం మేము మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాము సార్. ముఖ్యంగా బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. మన టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకుంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్స్ మార్జిన్ ఎలా ఉంటుంది అనేది. సో మన కంపెనీకి సంబంధించి వాళ్ళకి మార్జిన్స్ ఎలా ఉంటాయి? సార్ ఇక్కడ మన ఫ్రాంచైజీ తీసుకుంటే 0% వేస్టేజ్ సార్. ఓకే. మన దగ్గర వేస్టేజ్ అనేది లేదు. కంపల్సరీ మన దగ్గర 40-70% ప్రాఫిట్ కంపల్సరీ ఉంది సార్ మన దగ్గర ప్రతి ప్రోడక్ట్ మీద. ప్రతి ప్రోడక్ట్ మీద వేస్టేజ్ అనేది లేదు సార్ మన దగ్గర. ముఖ్యంగా ఎక్కువగా బయట వేస్టేజ్ అనేది జరుగుతుంటుంది. దానిలో కూడా మనకి వేస్టేజ్ అంటే వచ్చిన ప్రాఫిట్లో వేస్టేజ్ కాకుండా మిగిల్చడమే మన గొప్ప విషయం. సో మీరు చెప్పింది టీ మీద కావచ్చు, కాఫీ మీద కావచ్చు, మిల్క్ షేక్స్ మీద, స్నాక్స్ మీద, అంటే ఎవ్రీ ఐటమ్ మీద స్టార్టింగ్ వచ్చి 40% నుంచి 70% వరకు మార్జిన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, ఏ బిజినెస్లో మనకి 40% నుంచి అప్ టు 70% వరకు మార్జిన్ ఉంటుంది? అది కేవలం టీ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఎందుకంటే నేను కంపెనీకి సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో సార్, మార్జిన్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేయగలరు, అలాగే రా మెటీరియల్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఎలా ప్రొవైడ్ చేస్తారు సార్ కాంపిటేటర్స్ కంటే? నేను అడిగితే సార్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి తక్కువ మార్జిన్స్తో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇస్తున్నారు కాబట్టి మనకి మంచి మార్జిన్స్ కూడా ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే మధ్యలో డీలర్స్ కానీ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సూపర్ స్టాకిస్ట్ ఎవరు లేరు కాబట్టి బెస్ట్ ప్రైస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఫ్రాంచైజీ తీసుకోవాలని అనుకున్నారు, ఫార్మాలిటీస్ ఏంటి? అసలు ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మీరు ముందుగా మాకు కాల్ చేస్తే మీకు ఏ లాంటి విషయమైనా కానీ మేము ఫోన్ ద్వారా మీకు తెలియడం జరుగుతుంది, లేదంటే కింద మా అడ్రస్ ఉందండి, దానికి మీరు డైరెక్ట్ అయినా మీరు రావచ్చు. మీకు స్టాక్ మొత్తం చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదంతా స్టాకే అనమాట. సో ఇంకా చాలా చాలా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఒక్కొక్క బాక్స్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది కూడా స్టాకే అనమాట, ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా చాలా క్వాలిటీగా ఉంది. ప్యాకింగ్ అనేది కానీ స్టాక్ అనేది కానీ ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా స్టాకే అనమాట. సో అలాగే ఇక్కడ కూడా మీకు స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి కౌంటర్ టేబుల్ అనమాట, చాలా చాలా హెవీగా ఉంది. ఒక 20 ఇయర్స్ వరకు ఎటువంటి మెయింటెనెన్స్ అనేది దీనికి అవసరం లేదు. చాలా హై క్వాలిటీతో స్పెషల్గా కంపెనీ వాళ్ళే దగ్గరుండి దీన్ని ప్రిపేర్ చేయించారు. ప్రతి ఐటెం కూడా కస్టమర్కి క్వాలిటీది ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే బిజినెస్ని కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీరు తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు కాల్ చేసి డైరెక్ట్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్న తర్వాత, లేదు మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీ దగ్గరికి విజిట్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.